హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ లోకల్ హబ్ ఛానల్. ఈరోజు మనం డిపార్ట్మెంటల్ టెస్ట్స్ May 2020 సెషన్ ఎవరైతే ఆల్రెడీ అప్లై చేసుకుని ఉన్నారో వారందరికీ కూడా సెంటర్ ప్రిఫరెన్సెస్ అంటూ 3 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోమంటూ డిపార్ట్మెంటల్ టెస్ట్ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సో అప్లై చేసిన వారు ఎలా ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఎలా లాగిన్ చేయాలి, ఆప్షన్స్ ఎలా సబ్మిట్ చేయాలో ఈ పూర్తి వీడియో చూసి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షనే మాకు మోటివేషన్. ప్లీజ్ ఎంకరేజ్ అవర్ ఛానల్. డిపార్ట్మెంటల్ టెస్ట్స్ 2020 మే సెషన్కి ఎవరైతే అప్లై చేసి ఉన్నారో వారికి ఆప్షన్స్ పెట్టుకోమంటూ సెంటర్స్ని సెలెక్ట్ చేసుకోవడానికే ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోవాల్సిందిగా APPSC వారు నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. APPSC అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి psc.ap.gov.inలో పెట్టడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు మనం సెంటర్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలో చూద్దాం. సెంటర్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికై ముందుగా మనం లాగిన్ చేయవలసి ఉంటుంది. దీనికై ఇక్కడ మనం APPSC వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ పైన ఒక నోటీస్ కనిపిస్తుంది. అదేమిటంటే ఎవరైతే సెంటర్ ప్రిఫరెన్స్ ఇవ్వాలో వారు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక మెసేజ్ అనేది కనిపిస్తూ ఉంది, మనల్ని ముందుగా లాగిన్ చేయమని అడుగుతుంది. సో ఇప్పుడు లాగిన్ చేద్దాం. లాగిన్ అవ్వడానికై మన దగ్గర ఉన్నటువంటి OTPR ఐడి నెంబర్ అండ్ పాస్వర్డ్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఇక్కడ ఐడి మరియు పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా కోడ్ని కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు లాగిన్ చేద్దాం. ఇలా లాగిన్ అయిన తర్వాత ఇంతకుముందు మనం ఏదైతే లింక్ ఇక్కడ చూసామో అదే లింక్ ఇక్కడ కూడా మనకి కనిపిస్తుంది, ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్సెస్ అంటూ. క్లిక్ హియర్ అని కనిపిస్తుందిగా, దానిని మనం క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ముందుగా మనకి ఇక్కడ క్యాండిడేట్ నేమ్, OTPR ఐడి అనేవి కనిపిస్తూ ఉన్నాయి. వర్కింగ్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్గా వర్కింగ్ డిస్ట్రిక్ట్ మాత్రమే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన పని లేదు, మార్చుకునే అవకాశము లేదు. నెక్స్ట్ ఇక్కడ ఇన్ ఎడిషన్ టు వర్కింగ్ డిస్ట్రిక్ట్ అంటూ ఇక్కడ 2 జిల్లాలను మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రిఫరెన్స్ 1లో వర్కింగ్ డిస్ట్రిక్ట్ ఆల్రెడీ ఉంటుంది. ప్రిఫరెన్స్ 2గా మనం ఒక జిల్లాను ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రిఫరెన్స్ 3గా మరొక జిల్లాను కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా 3 జిల్లాలను సెలెక్ట్ చేసుకున్నాక మనకు క్రిందన డిక్లరేషన్ అనేది అడుగుతుంది. ఇక్కడ ఇలా కనిపిస్తున్న ఈ డిక్లరేషన్ని మనం ఒకసారి చూసి ఓకే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఓకే చేసిన తర్వాత సేవ్ బటన్ని క్లిక్ చేయాలి. సేవ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఒక పాపప్ మెసేజ్ అనేది వస్తుంది. ఏదైతే సెంటర్ సెలెక్ట్ చేసుకుని ఉన్నామో వాటిని 3 ఆప్షన్స్గా ఇలా చూపిస్తుంది, ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3. వాటిని ఓకే అంటూ మనం ఎస్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన వెంటనే సబ్మిట్ అవుతుంది. ఇప్పుడు మనం పెట్టినటువంటి ప్రిఫరెన్సెస్ సెంటర్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అంటూ ఓకే అవుతుంది. ఓకే అయిన తర్వాత ఆ ప్రిఫరెన్సెస్ అన్నీ కూడా సబ్మిట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం ప్రిఫరెన్స్ వారీగా సెంటర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.